డైమండ్స్కి ఇండియా ఒకప్పుడు పెట్టింది పేరు ఇక్కడ అపారమైన సంపద రాజుల కాలంలో వజ్రాల వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది కానీ ఎప్పుడైతే డబ్బుకు అధికారం కోసం వెంపర్లాడే రాజులు రాజ్యాలు ఏర్పడ్డాయో మరి ముఖ్యంగా మొగల్స్ ఇండియాలోకి అడుగు పెట్టినప్పుడే మన సంపద కరిగిపోవడం మొదలైంది ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది ఇప్పటికీ టాప్ క్లాస్ వజ్రాలంటే మనవే అత్యంత విలువైన అరుదైన వజ్రాలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి టాప్ టెన్ డైమండ్స్గా ప్రపంచం గుర్తించిన వాటిలో ఆరు వజ్రాలు మనవే ఇది నిజం అందులో హైదరాబాద్ గోల్కొండ నుండి వెళ్ళిన డైమండ్స్ మూడు ఉండటం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే ఎందుకంటే డైమండ్ కటింగ్ కొన్ని వందల ఏళ్ల క్రితమే హైదరాబాదులో ఉండేదట మరి ముఖ్యంగా పర్సియా రాణులు డైమండ్స్ కటింగ్ కోసం హైదరాబాద్నే ఎక్కువ ప్రిఫర్ చేసేవారట అయితే కొన్ని హిందూ దేవాలయాల నుండి దొంగిలించిన విదేశీయులు వాటిని మంచి రేటుకు వేరే వాళ్లకు అమ్ముకున్నారు వాటికి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని మన చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది వాటిలో అతి ముఖ్యమైనది ది ఓవర్లాఫ్ డైమండ్ దీనికి మహాతీతమైన శక్తులు ఉన్నాయట అది చేతులు మారినప్పుడు రక్తం చేతులతో ముట్టుకున్న ఇతరత్రా మలినమై ఉన్నా కూడా వాళ్లకు ఒక దెయ్యం రూపం కనిపించి శపించేదట లేదంటే చంపేసేదట అది కూడా కాకపోతే ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కొని వారు చనిపోయేవారట ది ఓర్లాఫ్ డైమండ్ మూడు వందల రెట్ల క్యారెట్లు ఉంటుంది ఇది కొద్దిగా నీలిరంగులో ఉన్న స్వచ్ఛమైన డైమండ్ దీని కట్ను మొఘల్ రోజ్ కట్ అంటారు ఇది శ్రీరంగంలోని విష్ణు దేవాలయంలో ఉండేది దానిని గమనించిన ఒక ఫ్రెంచ్ వ్యాపారి ఆలయాన్ని భద్రతను చూసేవారి దగ్గర నుండి డబ్బు ఆశ చూపించి దానిని కొట్టేశారు అక్కడే ఉన్న మరో డైమండ్ని కొట్టేయాలనుకున్నాడు అయితే ఆయన దగ్గరకు డైమండ్ వచ్చాక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట దీంతో ఏదో శక్తి ఉందని గ్రహించి దానిని మద్రాసు వెళ్ళి ఒక ఇంగ్లీష్ కెప్టెన్కు భారీ లాభానికి అమ్మేశాడు కానీ ఆ డబ్బును తన సొంత దేశానికి తీసుకెళ్లకుండానే ఇండియాలోనే చనిపోయాడట ఇక ఆ ఇంగ్లీష్ కెప్టెన్ కూడా ఈ విషయం తెలిసి అమెస్టర్ డ్యామ్లోని మధ్యవర్తి ద్వారా రష్యాకు చెందిన ఓర్లాఫ్ అనే రాజుకు అమ్మాడు అప్పటి నుండి దీనికి ఓవర్లాఫ్ డైమండ్ అనే పేరు వచ్చింది తన మాజీ ప్రేయసి మనసు గెలుచుకునేందుకు ఆ డైమండ్ను ఆమెకు కానుకగా ఇచ్చాడు కానీ ఆమె డైమండ్ను తీసుకొని తన ప్రేమను మాత్రం తిరస్కరించింది దానికి బదులుగా తనకు ఎంతో ఇష్టమైన ఒక ప్యాలెస్ను రాసి ఇచ్చిందట కొద్ది రోజుల తర్వాత ఓర్ల్యాఫ్ చనిపోగా ఆ డైమండ్ కోసం నెపోలియన్ సైనికులు వస్తున్నారని దానిని రష్యాలోని ఒక ప్యాలెస్లో దాచిపెట్టారు ఇది తెలిసిన నెపోలియన్ దానిని తీసుకునేందుకు సైనికులతో కలిసి వెళ్ళాడు అక్కడకు వచ్చిన ఓర్ల్యాఫ్ డైమండ్ను చూసి నెపోలియన్ ఎంతో ముచ్చటపడ్డాడు దాన్ని తీసుకొని రా అని ఓ సైనికుడిని ఆదేశించాడు అయితే ఆ సైనికుడు దానిని ముట్టుకోబోయే సమయానికి ఒక తెల్లటి ఆకారం వచ్చి చంపేసింది దీంతో భయపడ్డ నెపోలియన్ ఆ డైమండ్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇది ఓర్లాఫ్ డైమండ్ కథ ఇక మహాశక్తులున్న మరో డైమండ్ రెజెంట్ డైమండ్ ఇది కూడా తమిళనాడులోని ఒక శివలింగానికి ఉన్న రెండు కళ్ళలో ఒక కంట్లో ఈ డైమండ్ ఉండేది వాస్తవానికి ఈ డైమండ్ గుంటూరు జిల్లాలోని కొల్లూరు మైన్లో దొరికింది కానీ దేవుడి మీద భక్తితో దానిని తమిళనాడులోని ఒక ఆలయానికి ఇచ్చారట అయితే ఈ ఆలయానికి ఎలాంటి రక్షణ ఉండేది కాదట ఎందుకంటే ఆ ఆలయంలోకి ఎలాంటి దుర్బుద్ధితో వెళ్ళినా కూడా అక్కడ వాటిని దొంగిలించినా కూడా వారు వెంటనే చనిపోయేవారట ఇక అక్కడ పనిచేసే పూజారులు వీటికి మహాశక్తులు రావాలని పూజలు చేశారట అంటే వాటిని తీసుకుని వెళితే సర్వనాశనం అవుతారని ప్రచారం ఉండేది అయినా సరే ఈ డైమండ్ విలువ తెలిసిన మద్రాస్ గవర్నర్ ధామస్పిట్ ఆ వజ్రం అందం చూసి షాక్ అయ్యాడు తన మనుషులతో ఆ డైమండ్ని గుడిలో నుండి దొంగిలించి బ్రిటన్కు పంపించి వేశాడు అక్కడ కూడా చాలామంది చేతులు మారింది ఆ డైమండ్ ఎందుకంటే ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు వ్యాపారంలో నష్టపోవడమో జబ్బున పడి చనిపోవడమో జరిగేదట దీంతో దానిని పవిత్రమైన హిందూ పూజలతో ఒక మ్యూజియానికి కాపలాగా పెట్టారు దాంతో రెజెంట్ డైమండ్కి అతీంద్రియ శక్తులున్నాయని దానిని ముట్టుకుంటే చనిపోతాననే ప్రచారం జరిగింది కొన్నేళ్ల తర్వాత మూసీ నెపోలియన్ రెండు వైపులా పదునుండే తన కత్తికి అలంకారంగా దానిని వాడుకున్నారు కానీ ఆ తరువాత జరిగిన యుద్ధంలో దురదృష్టవశాత్తు తన కత్తి తనకే తగిలి ప్రాణం వదిలాడట మూసీ నెపోలియన్ చివరికి ఆ డైమండ్ అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ప్యారిస్ చేరుకుంది ఇది ఆ రెజెంట్ డైమండ్ యొక్క స్టోరీ ఇక ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన డైమండ్ కోహినూరు కోహినూరు వజ్రం ఎంతోమంది ప్రాణాలను తీసింది ఎన్నో చేతులు మారింది దీనికి శాప వజ్రం అనే పేరు కూడా ఉంది ఇది ఎక్కడ ఉన్నా కూడా మనుషులకు కోరికలు పెరుగుతాయట ఆ కోరికలే ప్రాణాలు కూడా తీస్తాయట కోహినూరు వజ్రం మొదట్లో నూట ఎనభై ఆరు క్యారెట్స్ ఉండేది ఇప్పుడు అది నూట ఐదు క్యారెట్లో ఉంది దీని ఓవెల్ షేప్ చూసి ఎంతో మంది ముచ్చటపడ్డారట ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు మైన్లోనే దొరికింది ఆ తర్వాత కాకతీయ వంశస్థుల దగ్గర నుండి అలా చేతులు మారింది ఇది చేతులు మారే ప్రతి సమయంలో హింస జరిగి వందలాది మంది చనిపోయేవారట ఇప్పటికీ ఈ వజ్రం కోసం ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్ మధ్య వివాదం నడుస్తూనే ఉంది అందుకే దీనికి శాప వజ్రమనే పేరు ఇంకా పెరిగింది కాకతీయుల నుండి పదహారవ శతాబ్దంలో మాల్వా రాజుల నుండి మొఘల్స్ లాక్కున్నారు మొఘల్స్ అయితే ఆ డైమండ్ని తమ కింది వంశాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు కానీ తమ సామ్రాజ్యంలో తమ కుటుంబంలోనే ఎన్నో హత్యలు హింసలు చేయాల్సి వచ్చింది ఇక షాజహాన్ ఇది ఒక రాజుకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ వజ్రం ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్ళిందని చరిత్ర చెబుతోంది తమ స్నేహం చెడిపోగానే దానిని వెనక్కు తీసుకోవాలనుకున్నాడు షాజహాన్ కానీ దానికి కాపలాగా ఉన్న సైనికుడు దానిని కొట్టేయాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు షాజహాన్ అతనిని చంపి డైమండ్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత యుద్ధంలో సాయం చేసినందుకు పంజాబ్లోని రంజిత్ సింగ్ అనే రాజుకు కానుకగా ఇచ్చాడు ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళకి రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో రాజు చనిపోగా బ్రిటిష్ వాళ్ళు దానిని స్వాధీనం చేసుకుని ఇండియా కంపెనీ ఓనర్స్కి ఇచ్చారు దీనిని రాణికి బహుమతిగా పద్దెనిమిది వందల యాభైలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది మన దేశం నుండి ఎత్తికెళ్ళినా కూడా మాకు బహుమతిగా ఇచ్చారని బ్రిటన్ సర్కార్ ఇప్పటికీ చెప్పుకొని ఆ డైమండ్ తమదేనని ఇంకా వాదిస్తోంది అయితే ఆ డైమండ్ రాణి కిరీటం మీదకు వచ్చినప్పుడల్లా క్వీన్ ఎలిజబెత్ ఫ్యామిలీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది తన భర్త డయానా చనిపోయారు కొడుకుకు రెండో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఆ కోటలో హత్య జరిగింది ఇలా ఎన్నో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి హిందూ దేవాలయం నుండి తస్కరించిన మరో మాయాశక్తులున్న డైమండ్ ది ఐడల్ ఐ ఇది గోల్కొండ పోర్టులోని పదహారు వందలవ సంవత్సరంలో ఉన్నదనే హిస్టరీ ఉంది ఆ తరువాత ఒక ఒంటి కన్ను దేవుడు ఉండే గుడిలో నుండి దీనిని దొంగిలించారు అందుకే దీనికి వన్ ఐడల్ ఐ అని పేరు వచ్చింది అయితే దీనిని కొన్నా కూడా దివాళా తీసేవారట ఒక కాశ్మీరీ షేక్ దీనిని టర్కీ రాజుకు ఇవ్వాల్సి వచ్చిందట రాణిని అపహరించి బెదిరించడంతో ఈ డైమండ్ను వదులుకోక తప్పలేదట ఆ తరువాత టర్కీ నుండి కూడా ఎన్నో దేశాలు తిరిగింది డైమండ్ ఇలాంటి హోప్ డైమండ్ కానీ శాన్సీ డైమండ్ కానీ హార్ట్ ఇన్షియర్ డైమండ్ కానీ అన్నీ ఇండియా నుండే వివిధ దేశాలకు వెళ్ళినవే ఇవే మన దేశం గర్వించదగ్గ వజ్రాలు ఇప్పటి వరకు వీటికి సరిరాగల వజ్రాలు భూమి మీద లేవు కానీ ఇవేవీ మన దగ్గర లేకపోవటం నిజంగా విచారకరం వజ్రాలైతే మన దేశంలో లేవు కానీ అవి చెంచలమైనవి ఆ వజ్రాలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో వారు శాపానికి గురవ్వటం ఖాయం ఆ వజ్రాలే శాపాలు పెడుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నవి అక్కడే వెతకాలి ఇది మనుషులకి ఎక్కడ నుండి కదిలినవి అక్కడికే వచ్చి చేరాలి ఇది దేవుడికి మన దేవుళ్లకు అలంకరించిన వజ్రాలు దొంగిలించి తీసుకెళ్లినా సరే అవి మన చెంతకు ఎప్పటికైనా చేరుతాయి ఇది తథ్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి